ఆ బీజేపీ నేతను ప్రధానిని చేయడానికి చంద్రబాబు ఆరాటం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మోసం చేసిందనంటున్నాడు చంద్రబాబు నాయుడు. 4 సంవత్సరాల పాటు కమలం పార్టీతో సన్నిహితంగా మెలిగి ఇప్పుడు మాత్రం అడ్డం తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. 4 ఏళ్లు బీజేపీ రాష్ట్రానికి ఎంతో చేస్తోందని చంద్రబాబు ప్రచారం చేశాడు. హోదా అవసరం లేదని, ప్యాకేజీ చాలని చంద్రబాబు అన్నాడు. కేంద్రం నుంచి తాను ఎన్నో సాధించుకొస్తున్నానని ప్రచారం చేశాడు. కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం సైతం చేశాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు బీజేపీని తిడుతున్నాడు, మోదీని విమర్శిస్తున్నాడు. ఇదంతా వ్యూహాత్మకం అనేది బహిరంగ రహస్యమే. 4 ఏళ్లలో తనపై ప్రబలిన వ్యతిరేకతను అంతా మోదీపై మళ్లించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మోదీ అన్యాయం చేశాడు, బీజేపీ అన్యాయం చేసింది అనే మాటలతో తన ఫెయిల్యూర్స్ను కవర్ చేసుకోవడానికి చంద్రబాబు యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ సంగతి అలా ఉంటే వచ్చే ఎన్నికల అనంతరం పరిణామాలకు ఇప్పటి నుంచే చంద్రబాబు లెక్కలేసినట్లుగా తెలుస్తోంది. వచ్చేసారి కూడా మళ్లీ బీజేపీకి మద్దతు పలకడానికి చంద్రబాబు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే వచ్చేసారి మాత్రం మోదీ ప్రధానమంత్రి కాకూడదనేది చంద్రబాబు లెక్కగా తెలుస్తోంది. మోదీ కాకుండా మరొకరిని ప్రధాని అభ్యర్థిగా పెట్టాలని తాను సపోర్ట్ చేస్తానని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నేతలతో అంటున్నాడట చంద్రబాబు. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మోదీపై కొంత ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని టాక్. ఏ నితిన్ గడ్కరీనో పీఎంగా చేయాలని తను సపోర్ట్ చేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నాడట. అయితే చంద్రబాబు స్కెచ్ బాగానే ఉంది, కానీ ఎవరికి సపోర్ట్ చేయాలన్నా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సీట్లు గట్టిగా రావాల్సి ఉంది. అది జరిగితేనే ఏమైనా చేయగలడు. కానీ ప్రస్తుతం సీన్ చూస్తే అంత సీన్ కనిపించడం లేదు.